శాస్త్రం చెప్పింది వాస్తు శమనం చెయ్యాలి అంటాడంటే వాస్తు పూజ. వాస్తు పూజ ఏ ఇంట చేసి గృహప్రవేశం చేస్తారో ఆ ఇంటి యజమాని దీర్ఘాయుర్దాయంతో ఉంటాడు. వాస్తు పూజ చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి సుఖశాంతులను దీర్ఘాయుర్దాయాన్ని పొందలేడు, సంతోషాన్ని పొందలేడంటాడు. ఎందుచేత అంటారేమో, విషయం ఏమిటో తెలుసుకోకుండా అదంతా చారస్తామండం చాలా తేలిక. శాస్త్రం ఉత్తినే మాట్లాడదు. అన్నిటికన్నా బహుదోషభూయిష్టమైన విషయం ఏమిటి అంటే ఇల్లు కట్టుకోవడమే. వాస్తు సంగతి ఇప్పుడు చూసాం కదా, జ్యోతిష్యం సంగతి తర్వాత చూస్తా. ఆ గ్రహ దోషం, ఈ గృహ దోషం అని జనాల్ని భయపెట్టి చంపేస్తున్నారే, దానికి సుప్రభాతం ఎటువంటి సమాధానం ఇస్తుందో తర్వాత చెబుతా. వాస్తు ఇప్పుడు అయింది కదా, అంచేత ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంజనీర్ని సంప్రదించండి అమ్మా. అది శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించింది ఇల్లు, మన నమ్మకాలకు సంబంధించింది కాదు. వాస్తు అనేది కేవలం ఇంజనీరింగ్. వాస్తు అనే మాట గమనిస్తే అర్థమైపోతుంది, వస్తు అనే శబ్దం నుంచి వాస్తు వచ్చింది, దాని నుంచే వాస్తవం అనే వాట వచ్చింది. ఒక వస్తువు ఎక్కడ పెట్టాలంటే మనకు ఎలా ఉపయోగపడుతుందంటే అలా పెట్టుకోవాలి. ఒక ఫోన్ ఇంది వరకు ల్యాండ్ ఫోన్ అన్నప్పుడు ఎక్కడ పెట్టేవారో ఆలోచించండి. ఇల్లు మొత్తానికి ఏదో మధ్యలో చోట ఓ పీట పెట్టేవారు, ఎందుకంటే అందరూ వచ్చి మాట్లాడుకోవాలి ఒకటే ఫోను. ఇవాళ మన సెల్ ఫోన్ కూడా మనకు అనుకూలమైన చోట ఒక చోట పెట్టకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వచ్చాక మర్చిపోతున్నాం కదండి. అంచేది ఆ వస్తువు ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోవడమే వాస్తు. ఆ నిర్ణయం దేని బట్టి ఉంటుంది? దేవతల అనుగ్రహానికి దానికి సంబంధం లేదు. వాస్తుకు ప్రత్యేకంగా దేవతలు ఉండరు, అసలు అజ్ఞానం అది. నువ్వు ఇల్లు కట్టుకుంటే అక్కడ వచ్చి కూర్చోవలసిన అవసరం దేవతలకు ఏమిటి? మన ఇల్లు మన సౌకర్యాల కోసం ఉంటుంది. మన ఇంట్లో పొగ ఎలా వెళ్ళాలి, సెప్టిక్ ట్యాంక్ అది ఎక్కడ ఉండాలి, నీటి సౌకర్యం ఎక్కడ ఉండాలి, అది వీధి వీధి అందరికీ ఒక వైపున ఉంటే ఆ నీరు అలా పల్లానికి ప్రవహిస్తుంది, అక్కడ నువ్వు తవ్వుకుంటే పనిచేస్తుంది. మనం ఎత్తులో ఉన్న చోట నీరు ఎత్తుగా వెళ్ళే చోట మనం ఏదో ట్యాంక్ పెడదాము బావి తవ్వుదాము అంటే ఎలా కుదురుతుంది? మనమే పల్లంగా ఉండాలిగా. ఈ నిండిని దృష్టిలో పెట్టుకుని ప్రాచీన వాస్తు శాస్త్రం పెట్టారు. ఇవాళ వాస్తు పాటించే వాళ్ళకంటే భయపడేవాళ్ళు ఎక్కువయ్యారు, దాని పేరు మీద భయపెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో జ్యోతిష్యం ప్రకారం చెబుతారండి. బుర్రుండే మాట్లాడుతున్నారా? జ్యోతిష్యంలో ఉంటుందండి అది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎలా చెప్పేస్తారండి పంచాంగాలు? పార్టీ పంచాంగాలు తయారైన తర్వాత మొత్తం జ్యోతిష్యం లోకమైపోలేదా? ఎవడో ఒకరిని పట్టుకుని వాడికి రాజయోగం ఉందండి, వాడికి రాజయోగం అంటే ముఖ్యమంత్రి అవడం రాజయోగమా? ఓ పెద్ద కంపెనీకి అధిపతి అయినా రాజయోగమే? పిచ్చి మాటలు మాట్లాడద్దు. అంచేది ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంజనీర్ని సంప్రదించండి అమ్మా. అది శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించింది ఇల్లు, మన నమ్మకాలకు సంబంధించింది కాదు. వాస్తు అన్నది శాస్త్రమే కానీ విజ్ఞాన శాస్త్రం కాదు. ఇది మనం మనసులో పెట్టుకుంటే చాలా విషయాలు మనకు అర్థమైపోతాయి. పురాతన కాలంలో మా పాత లిటరేచర్లో ఇది ఉన్నది కాబట్టి ఇది శాస్త్రం అనటం సబబు కాదు. మనం ఏదైనా శాస్త్రం అని అంటే విజ్ఞాన శాస్త్రం అని చెప్పాలనుకుంటే అది ఏ వాస్తవాల మీద ఆధారపడి ఉన్నదని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవాళ్టి వరకు వాస్తు పేరుతో బతుకుతున్న ఏ వాస్తు వ్యాపారవేత్త కానీ, వాస్తు పేరుతో పబ్బం గడుపుకుంటున్న ఏ పండితుడు కానీ దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు అన్నది మనందరి ఎక్స్పీరియన్స్ కూడా. వాస్తు మీద చాలా పెద్ద ఉద్యమంగా నడిపిన బిఎన్ రెడ్డి గారు, ఆయన ఆర్కిటెక్టు, ఆయన ఇంజనీరు. వాస్తు ప్రకారం నేను ఫ్లాట్స్ కాంప్లెక్స్ కడతానని హైదరాబాద్లో కడితే ఆ ఫ్లాట్స్ కాంప్లెక్స్ కూలిపోయింది. మరి వాస్తు ప్రకారం కట్టారే, ఫ్లాట్లన్నీ కూలిపోయినాయే, మనం ఆలోచించుకోవాలి. వాస్తు అన్నది ఒక మూఢనమ్మకం అండి. మూఢనమ్మకాన్ని మూఢనమ్మకంగానే చూడాలి మనం. చూడండి, వాస్తుకి భూమి ఇలా ఉంటుందండి, అంటే ఈ ఫోన్ కనిపిస్తుందో లేదో, నలుచదరంగా బల్లపరుపుగా ఉన్న భూమి వాస్తుకి. దానికి ఉత్తరం దక్షిణం లేకపోతే తూర్పు పడమర అని దానికి ఒక డైరెక్షన్స్ పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్న డైరెక్షన్స్కి మళ్ళీ నాలుగు మూలలు చూసి ఇదిగో నాలుగు దిక్కులు నాలుగు మూలలు అని చెప్పి దాని మీద వాస్తు పురుషుడు అనే ఒకడిని బోర్లా పడుకోబెట్టి దీని ఆధారంగానే మీ యొక్క శ్రేయస్సు మీ యొక్క ఫ్యూచరు అంతా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఇవాళ మనం నమ్మాలా? అది నమ్మటానికి ఏమిటి ఆధారాలు? ఏమిటి? ఏమీ లేవండి. భూమి బల్లపరుపుగా లేదు. అట్లాగే భూమికి దిక్కులు చూపించారు ఎందుకంటే బల్లపరుపుగా ఉందని. ఇప్పుడు నా దగ్గర ఉన్నది భూమి ఇలా ఉంటుందండి గుండ్రంగా, దాదాపుగా కొంచెం ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యి
ఉంటుంది. కానీ రఫ్గా మనం ఇది భూమి షేప్ అనుకోవచ్చు. నాకు చెప్పండి, ఈ గుండ్రంగా ఉన్న గోళానికి ఎక్కడ తూర్పు ఉన్నది చెప్పండి. గోళానికి తూర్పు పడమర అన్నవి ఉంటాయా? ఉండవు. నిజానికి మనకి ఈ భూమి ఇలా తిరుగుతుంది కాబట్టి ఈ భూమికి ఒక యాక్సిస్ ఉంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది. అది తప్పించి ఇంకేమీ లేదు. చూడండి, నేను ఇక్కడ మార్క్ చేశాను ఈ భూమికి ఇది ఉత్తరం అని మీరు అనుకుని ఈ డైరెక్షన్లో నా ఇల్లు తలుపు ఉండాలి అని మీరు కట్టుకున్నారండి. కానీ భూమి అక్కడ ఉండదే, 24 గంటల్లో అది ఇట్లా తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే మీరు ఇంత కష్టపడి తూర్పు డైరెక్షన్లో భూమిని చూసుకుని మీరు కట్టుకుంటే 6 గంటలకు అది ఇట్లా తిరిగింది, ఇంకొక 6 గంటలకు అది ఇంకా తిరిగింది, ఇంకొక 6 గంటలకి ఇంకా తిరిగింది. 24 గంటలు కానీ మళ్ళీ అది తిరిగి ఆ యథాస్థితికి రాదు. సో ఇట్ మేక్స్ నో సెన్స్ అండి టు టాక్ అబౌట్ వాస్తు. ఇది గోళం, ఇది తిరుగుతున్న గోళం, దీనికి దిక్కులు ఉండవు. నా దృష్టిలో దిక్కులేని శాస్త్రం వాస్తు శాస్త్రం.